హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన్మరావు టెక్ క్లాక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చా వాచ్ ఒకటి తెప్పించాం. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అసలు బాక్స్ సైజ్ వచ్చింది. ఇది వచ్చి ఒక ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన వాచ్ అనమాట. ఇది ఆన్లైన్ నుండి తెప్పించిన వాచ్. చూడటానికి ఈ రకంగా ఉంది. రెడ్ కలర్లో కొద్ది బ్లాక్, దీనిలో బాక్స్ కలర్ అనేది ఈ రకంగా వచ్చింది. రెండోది ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా దీని తాలూకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. ఇది కాకుండా నెక్స్ట్ ఏంటంటే మనకు పైన కూడా స్టిక్కరింగ్ అనేది ఇచ్చేసారు. బాక్స్ ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది. ఇది ఇటు సైడ్ కూడా అంతే దీనిగా ఉందన్నమాట. మొత్తం స్ట్రాంగ్ ప్యాకింగ్ అయితే మంచి స్ట్రాంగ్గానే ఉంది. అసలు ఇది ఒకసారి చూద్దాం. ఒకసారి సీల్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే కనుక ఈ రకంగా ఉంది మొత్తం. దీని బ్యాక్ సైడ్ కూడా దీని తాలూకు ఫీచర్స్ అనేది మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా ఇంకేం లేవు. ఇంకా కంపెనీ పేరు అనేది మెన్షన్ చేస్తుందనమాట. ఇది వచ్చే బోట్ వేవ్ నియో వాచ్ అనమాట. 1.69 inches తోటి ఈ రకంగా ఉంది. బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ బాక్స్లో ఏం లేదు. నెక్స్ట్ వైట్ బాక్స్ ఇంకోటి ఉంది. ఈ బాక్స్లో చూడటానికి ప్యాకింగ్ అనేది ఈ రకంగా ఉంది. మొత్తం స్ట్రాప్ కూడా అంత, మొత్తం బెల్ట్ అంతా కంప్లీట్గా వచ్చే బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. పైన బోట్ అనేసి స్టిక్కరింగ్ అనేది ఉంది, బ్రాండ్ నేమ్ అనేది. ఇటు సైడ్ చూసినా ఇంకా సేమ్ ఉందనమాట. ఇంకంతే, పైన ఎటువంటి నేమ్ అనేది మెన్షన్ చేసలేదు. కానీ క్వాలిటీ విషయంలో బాగుంది, బిల్ క్వాలిటీ అనేది. ఇటు సైడ్ చూసినా వెయిట్ కూడా ఏంటంటే మనకి ఇది 35 grams వెయిట్ అనేది ఉందనమాట. లైట్ వెయిటే ఉన్నాయి, మరీ హెవీగా లేదు వెయిట్ అనేది. చూడటానికి ఈ రకంగా ఉంది. ఇటు సైడ్ కూడా అంతే దీనికి ఉందనమాట. నెక్స్ట్ దీంట్లో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. దీంతోపాటు ఏమేమి ఇచ్చారనేది ఇటు సైడ్ చూస్తే కనుక మనకి ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చింది. ఈ కేబుల్ కూడా బ్లాక్ కలర్ దీంతో వచ్చింది. ఇది సైడ్ నుండి ఓపెన్ చేద్దాం. దీంతో బుక్లెట్ కానీ అంతా మొత్తం ఈ రకంగా ఉంది చూడటానికి. దీంట్లో ఇంకా బుక్లెట్ ఒకటి ఉంది, అంటే పేపర్ వర్క్. మనం స్టార్టింగ్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు డౌట్ వస్తే కనుక ఈ బుక్లెట్ అనేది చూస్తే కనుక మనకి ఏముంది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఈ మొత్తం దీని తాలూ అంతే వీళ్ళ తాలూ ప్రొడక్ట్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటి తాలూ ఇది కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉన్నారనమాట ఏమేమి ఉన్నాయి ఏంటనిన్స్ అనేది. ఇటు సైడ్ కూడా వీళ్ళ తాలూ స్పీకర్ కానీ విజిటింగ్ కార్డ్ టైప్లో ఒకటి ఇచ్చారు. తర్వాత ఇది పేపర్ వర్క్ అంత మొత్తం. వీళ్ళ తాలూ కేబుల్స్ కానీ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్స్ ఏవే, అంటే సేమ్ బ్రాండ్లోటే వీళ్ళకి ఇంక వేరే ప్రోడక్ట్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా దీని మీద మెన్షన్ చేయడం జరిగింది. వాచ్ అయితే చూడటానికి ఈ రకంగా ఉంది. మొత్తం బ్లాక్ కలర్ అనమాట. మనకు స్క్రీన్ కానీ అంతా మొత్తం కంప్లీట్ బ్లాక్ కలర్లో వచ్చింది. ఈ రకంగా ఉంది. ఒకసారి చూద్దాం. ఈ పేపర్ వర్క్ అంతా పక్కన పెడదాం. అంటే మనకి ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది ఏంటి అని అయితే మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇది ఆన్ చేసి మనం చెక్ చేసుకోవాలంటే కనుక అప్పుడు దీంట్లో కొంత మ్యాటర్ అనేది ఉంది కాబట్టి దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఒకసారి కేబుల్ కూడా ఓపెన్ చేద్దాం. కేబుల్ కూడా కంప్లీట్ బ్లాక్. ఒక సైడ్ యూఎస్బి వచ్చింది, ఒక సైడ్ పిన్ టైప్ అనమాట. ఇది కొన్నిటికి ఏంటంటే టోటల్ బాక్స్ టైప్ ఇస్తారు, ఆ టైప్ ఛార్జర్లు కాకుండా పిన్ టైప్ ఇస్తానమాట. కేబుల్ అనేది క్వాలిటీ బాగానే ఉంది. ఇటు సైడ్ వచ్చే 2 dots లెక్క ఉన్నాయి కదా, ఈ 2 pins అనమాట. దీనికి ఓన్లీ వాచ్కి ఛార్జింగ్ పెట్టుకునే పిన్స్ అనమాట ఇవి. ఇది ఒకటి. నెక్స్ట్ ఒకసారి పెట్టి చూద్దాం, ఇది తీసుకుంటుందా లేదా అనేస్ అనేది. కొన్ని మోడల్స్కి ఎట్లా ఉంటాయంటే ఏ డైరెక్షన్లో ఇచ్చినా తీసుకుంటుంది. ఇదేంటంటే జస్ట్ రాంగ్ డైరెక్షన్లో ఇచ్చాము ఇది అనేస్ అంటే పిన్ అనేది తీసుకోవట్లేదు. అసలు మెయిన్ ఇన్సెట్ అవ్వట్లేదు రాంగ్ డైరెక్షన్లో ఇస్తే. కరెక్ట్ డైరెక్షన్లో మనకు ఒక 1/2 inch గ్యాప్లోటే తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి మ్యాగ్నెట్ ఉందనమాట. మ్యాగ్నెట్ వల్ల ఆటోమేటిక్గా మనకి ఇది అటాచ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పైన స్టిక్కర్ అనేది తీసేద్దాం. స్టిక్కర్ తీస్తే ఈ రకంగా ఉండేది. 1.69 inches 2.5D కరువు డిస్ప్లే అనమాట. ఇది ఈ రకంగా ఉంది చూడటానికి. డిస్ప్లే అయితే మరి అంత పెద్దగా కాదు, అంత చిన్నగా కాదు, మీడియంగా ఉంది. సైజ్ వచ్చా కూడా 42 mm అనమాట. 1.69 inches HD డిస్ప్లే, 2.5 కరువు డిస్ప్లే అనమాట. ఇది ఈ రకంగా ఉంది. తర్వాత మనకు వచ్చావా దీని బ్రైట్నెస్ కూడా, డిస్ప్లే బ్రైట్నెస్ కూడా 550 nits బ్రైట్నెస్ అనేది ఉంది. లైట్ వెయిట్, 35 grams అంతే లైట్ వెయిటే వస్తుంది. మల్టీ ప్లే స్పోర్ట్స్ మోడ్ అనమాట. ఇవి చాలా వరకు ఈ స్పోర్ట్స్ మోడ్ కూడా ఉన్నాయన్నమాట. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, తర్వాత యోగా, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఇవన్నీ చాలా రకాల స్పోర్ట్స్ మోడ్స్ వచ్చే. మనకి స్లీప్ మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, SPO2, తర్వాత
ఇవన్నీ మొత్తం దీంట్లో స్పోర్ట్స్ మోడ్స్ అని చాలా మటుకు ఇవి ఇచ్చారనమాట. మల్టీ స్పోర్ట్స్ మోడ్ తర్వాత మనకి ట్రాకింగ్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్, ట్రాకింగ్ ఇటువంటివన్నీ, మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోలర్స్, ఐపీఎస్ 68 డస్ట్, ఇది వాటర్ రెసిస్టెన్స్ కాదు. తర్వాత ఇవన్నీ చాలా రకాల ఫీచర్స్ అనేది దీంట్లో ఇవ్వటం జరిగింది. మనకేమైనా కాల్స్ వచ్చినప్పుడు మనకి మెయిన్ నోటిఫికేషన్ అనేది రావటం జరుగుతుంది. కాల్ కానీ, టెస్ట్ కానీ, లేదంటే సోషల్ మీడియా నోటిఫికేషన్ కానీ ఇటువంటివి ఏమైనా వచ్చినా కూడా మనకి డిస్ప్లే పైన అనేది కనిపిస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇది అనిస్ అంటే కనుక మనకి ఇది బ్యాటరీ బ్యాకప్ 7 డేస్ వరకు వస్తుంది అనిస్ అనుకొని ఇది చెప్పడం జరుగుతుంది. ఇది కంప్లీట్ యూజ్ చేశాక తెలుస్తుంది. స్పోర్ట్స్ మోడ్స్ అయితే చాలా ఉన్నాయి. అసలు ఇవన్నీ మొత్తం కంప్లీట్ యూజ్ చేద్దాం. మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ అని ఇవన్నీ మొత్తం కంప్లీట్ ఇచ్చారనమాట. కాకపోతే కంప్లీట్ యూజ్ చేస్తున్నా కానీ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఈ సైజ్ కూడా మనకి మరీ అంత పెద్ద సైజ్ కాదు, చిన్న సైజ్ కాదు. బిల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, దీంట్లో ఎటువంటి ప్రాబ్లమే లేదు. ఈ సైడ్ నుండి చూసినా కూడా సేమ్ దీనిలో ఉందనమాట. యోగా కానీ, బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ చాలా మటుకి స్పోర్ట్స్ మోడ్స్ అనేది ఒక 8 మోడ్స్ వరకు ఇచ్చారనమాట. స్లీప్ ట్రాకింగ్ మోడ్, SPO2, హార్ట్ రేట్ మానిటరింగ్, ట్రెస్ మానిటరింగ్ ఇవన్నీ మొత్తం ఇవైతే స్పోర్ట్స్ మోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్క దీంట్లో కూడా హార్ట్ రేట్ మానిటరింగ్ ఇవన్నీ, టెస్ట్ మానిటరింగ్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ రకంగా బాక్స్ మీద కూడా ఇది ఉంది. కంప్లీట్ కొద్ది రోజులు యూజ్ చేస్తే కనుక ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కాకపోతే బిల్ క్వాలిటీ అయితే బాగానుంది, యూజ్ చేయొచ్చు, మంచిగానే అనిపిస్తుంది. అసలు మనకి ఇదేంటంటే నేను తీసుకునేటప్పుడు ఆఫ్లైన్ స్టోర్ కాదు, ఆన్లైన్ స్టోర్లోటే తీసుకోవడం జరిగిందనమాట. ఇది కొద్ది తక్కువలో మనకు ఆఫర్ ప్రైస్ కూడా, యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ వచ్చే 2000 చేంజ్ ఉంది. ఇది మనకి 1400 ఆ రేంజ్లో వచ్చిందనమాట. ఈ రకంగా ఉంది దీని మీద బాక్స్ మీద కానీ, బాక్స్ ప్యాకింగ్ కూడా బాగానుంది, ఎటువంటి ఇది లేకుండా మంచిగానే వచ్చింది. ఇంకా కొద్ది రోజులు యూజ్ చేశాక మనం ఎలా ఉంది ఏంటని, నేను ఇంతకుముందు వేరే వాచ్ కంపెనీలు యూజ్ చేశాను కానీ ఇది బోట్ వాచ్లో ఈ టైప్ ఆఫ్ మోడల్లో ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇది ఓపెన్ చేయటం. ఇది ఒకటి బాగానుంది, మనకి చేతికి కట్టుకున్నా కూడా మరీ చిన్నగా కానీ పెద్దగా కానీ సైజ్ ఏమి ఇది అనిపించలేదు. కరెక్ట్ ఎలాంటి వాళ్ళకైనా కరెక్ట్ సెట్ అయ్యేటట్లు ఉంది, కంఫర్టబుల్ సైజ్ అనమాట. ఇది ఈ రకంగా ఉంది మొత్తం. వన్ సైడ్ యూఎస్బి. ఇది రెండోది ఏంటంటే మనం యూజ్ చేసే ముందు కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టాలి. మనం డైరెక్ట్గా దీంట్లో ఛార్జింగ్ ఉన్నా లేకపోయినా కూడా కంపల్సరీ మనం ఒక 15 to 20 మినిట్స్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇది మనం బూటాప్ చేయాలి. లేదు డైరెక్ట్గా మనం ఆన్ చేసి ఇచ్చేస్తామంటే కనుక ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని యాప్స్ దీన్ని డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. దీంట్లో ఆల్రెడీ మనకు బుక్లెట్లో కూడా మెన్షన్ చేసి ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే ఒక 15 to 20 మినిట్స్ లేదంటే ఒక 1/2 అవర్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం ఈ తర్వాతవన్నీ మనం బార్ కోడ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ కనెక్ట్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు. లేదంటే దీంట్లో ఫేస్ ట్రాకింగ్ ఇవన్నీ, మల్టిపుల్ ఫేసెస్ చేంజ్ అవ్వడం ఇటువంటి కొన్ని దీంట్లో ఏంటంటే ప్రాబ్లం రావచ్చు. దీంట్లో వాచ్ ఫేసెస్ కూడా చాలా రకాలుగా మార్చుకోవచ్చు. దీని మీద మెన్షన్ చేయటం కాకుండా రియల్గా దీంట్లో ఇన్బిల్ట్ ఉన్నాయి. దీంట్లో ఛార్జింగ్ తక్కువ ఉంది కాబట్టి నేను కొద్దిసేపు ఛార్జింగ్ పెడతాను. ఛార్జింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇది కంప్లీట్ యూజ్ చేసిన తర్వాత రివ్యూలు అనేది మళ్ళీ ఇది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అప్డేట్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే బిల్ క్వాలిటీ కానీ అంతా బాగానే ఉంది, అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు మనకి ఈ బ్లాక్ కలర్లో కూడా మంచి షైనింగ్ ఉంది, బిల్ క్వాలిటీ కూడా మంచిగానే ఇది ఉందన్నమాట. ఇటు సైడ్ చూసిన మెయిన్ ప్రొడక్ట్ అయితే బాగానుంది, ఎటువంటి ప్రాబ్లమే లేదు. ఇది ఫ్రెండ్స్ మనకి బోట్ వేవ్ న్యూ వాచ్ అనమాట. 1.69 inches కరూ డిస్ప్లే అనమాట. మల్టీ స్పోర్ట్స్ మోడ్స్ ఇవన్నీ మొత్తం స్పోర్ట్స్ మోడ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క దీంట్లో వస్తున్నాయి. కంఫర్టబిలిటీ సైజ్ అనేది కరెక్ట్గానే ఉంది, మనం చేతికి కట్టుకున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిగానే అనిపిస్తుంది. ఈ మెయిన్ బెల్ట్ కూడా మంచిగానే ఉంది, అసలు బ్లాక్ కలర్లో. ఇది వచ్చే ఫ్లెక్సిబిలిటీ అనమాట, మనం ఎంత బెండ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఇది ఉంటుంది. క్వాలిటీ విషయంలో బాగానే ఉంది. అసలు కొద్ది రోజులు యూజ్ చేద్దాం, యూజ్ చేసాక మళ్ళీ చూద్దాం. ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ రకంగా ఉంది చూడటానికి. మళ్ళీ నేను ఒకసారి కంప్లీట్గా మళ్ళీ రివ్యూలో అప్డేట్ అనేది ఇస్తాను. డిస్ప్లే క్లారిటీ కానీ ఇది కానీ అంతా మంచిగానే ఉంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, బై మరి.